ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు కూడా సమ్మె ఆగదని హెచ్చరిస్తున్న మున్సిపల్ కార్మికులతో ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. మరో సమ్మె సైరన్ మోగింది. ఈ రోజు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజు వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా విధులను బహిష్కరించి వారు రోడ్డెక్కారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరులోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అటు సిఐటి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఈరోజు వచ్చి ధర్నా చేస్తున్నారు. వీరితో పాటు అనేక విభాగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా వచ్చి ఈరోజు సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో అసలు వారి సమస్యలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మా చెప్పండి, ఈరోజు మీరు సమ్మెలోకి రావడానికి కారణం ఏంటి? మరి జగనన్న మాకు 5 ఏళ్ళ క్రితం పర్మనెంట్ చేతన్ అన్నాడు. మరి మాకు ప్రామిస్ చేశాడు చేతన్ అని. పాత బస్ స్టాండ్ కాడికి వచ్చినప్పుడు మాకు లెటర్లు రాసి ఇచ్చామండి. ఇతే మాకు చేతన్ అన్నారు. మేము నమ్మి మేము వెనక్కి వెళ్ళిపోయాము. మరి ఈ రోజునాడు మమ్మల్ని వెనక్క దోసేసాడు. ఎవరెవరినో పర్మనెంట్ చేస్తున్నారు, మమ్మల్ని చేయట్లేదు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మేము మున్సిపాలిటీ పని. మరి కరోనా టైంలో కూడా మేము అబ్బాయి పిల్లల్ని వదిలేసి మేము చేసాము, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజు నాడు మేము ధర్నాలోకి దిగామంటే మమ్మల్ని పర్మనెంట్ చేయమని ధర్నాలోకి దిగామండి మేము. ధర్నా మరి మామూలు ఏ ఇష్యూ తెలిసేదాకా మేము ధర్నా ఇలా చేస్తామండి. కరోనా సందర్భంలో కూడా మీరు పనిచేశారు కదా, అప్పుడు ఎవరైనా ఇబ్బందులు కలిగిన వారికైనా ప్రభుత్వం ఆదుకుందా? కరోనా టైంలో మేము ప్రాణాలు తెగించి మేము చేసామండి. చేసినా సరే జగనన్న మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముందు, మీకు మేము పర్మనెంట్ చేస్తాం 5 సంవత్సరాలు ఆగితే అని. ఇప్పటి వరకు మేము వెయిట్ చేసాం జగనన్న కోసం. చూసి చూసి ఇంకా మేము రోడ్డెక్కాం సార్. మాకు న్యాయం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం మేము. మేము అన్యాయంగా ఏం కోరట్లేదు. మాకు చూస్తే 15,000 జీతం ఇస్తున్నారు, ధరలు చూస్తే ధరలు పెరిగిపోయింది. ఆ జీతం చూస్తే సరిపోవడం లేదు. మాకు న్యాయం జరగాలని జగనన్నకి మేము కోరుతున్నాం. మాకు పర్మనెంట్ చేయమని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము జగనన్నకి కోరుతున్నాము. మీరు చెప్పండి, మీరు ఏ విభాగంలో పనిచేస్తారు, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు, ఎలా ఉంది మీ పని? 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాలు పట్టి చేస్తున్నాం. ఈ రోజు వరకు మాకు ఏమీ లేదు. ఏ నాయకుడు వచ్చినా మాకు మాట్లాడి ఉబ్బిస్తున్నారు, కానీ ఏది చేసేది లేదు. ఈ రోజు వరకు ఈ జీతంతోనే బతుకుతున్నాం. నమ్మి పాలాభిషేకాలు చేసాం. జగన్ వచ్చిన మేము బాగుపడతామేమో మా కార్మికులు, పారిశుద్ధ కార్మికులు అనుకున్నాం, కానీ మేమేం బాగుపడలేదు. ఎక్కడ వేసిన గొంగులు అక్కడలాగే ఉన్నాం మేమంతా. మేము మా బాధ ఎంత ఉందంటే అంత ఉంది. పాలాభిషేకం చేసిన మాట ఇచ్చి మాట తీసిన దూరక మాట అమలు జరిపోలేదండి. మేము చేసేది మా హక్కుల కోసం మేము చేస్తున్నాం. మా పోరాటం ఎంతవరకు వెళ్తే అంతవరకే పోరాటం చేస్తాం సార్. మేము కార్మికులు అందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారు. కార్మిక నాయకులు అలాగే యూనియన్కి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇప్పుడు మనతో ఉన్నారు సార్, చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి దిగారు. ఒక పక్క ప్రభుత్వం 99% హామీలు నెరవేర్చామని చెప్తుంది, మీరు హామీలు నెరవేర్చలేదా? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మున్సిపాలిటీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారు. ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ పర్మిట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో 17 కార్పొరేషన్లు, 111 మున్సిపాలిటీలు ఉన్నాయి. 50,000 మంది ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏ ఒక్కరిని కూడా పర్మనెంట్ చేయలేదు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో నేను వస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తా, పర్మనెంట్ చేస్తానని చెప్పి చెప్పారు. మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పారు. కానీ ఈరోజు ఏ ఒక్కటి కూడా, మరి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏమైందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. పిఆర్సి కమిటీ నివేదిక ప్రకారం కూడా మా కనీస వేతనం దాదాపు ఈరోజు 26,000 రావాలి, దాన్ని కూడా అమలు చేయట్లేదు. ఈరోజు మమ్మల్ని ఆప్కాస్ అని చెప్పేసి ఉద్యోగులుగా పేర్కొంటూ కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అమలు కావట్లేదు. ఈరోజు రేషన్ కార్డులు తీసేశారు, పెన్షన్లు తీసేశారు, అలాగే కనీసం ఇండ్లు ఇవ్వట్లేదు, అలాగే పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం మరి మా మున్సిపల్ కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా మరి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది. అందువల్లనే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 50,000 మంది కార్మికులు రోడ్డెక్కారు. ఈరోజు నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు కూడా, ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానాలు అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది, ప్రభుత్వం దిగువచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు 8వ తేదీ, మరి ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా భవిష్యత్ కార్యాచరణలో? మేము ఈరోజు ఏదో మరి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీనే కోరుతున్నాం. ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు. అందువల్లనే మేము ఆ హామీల అమలు కోసమే పోరాడుతూ ఉన్నాం. అంగన్వాడీలు,
మరి పోరాడితేనే గతంలో ఎవరైనా సరే ఆ మున్సిపల్ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, పోరాడే జీతాలు పెంచుకున్నారు, హక్కులు సాధించుకున్నారు. మేము వాస్తవంగా 2000 సంవత్సరంలో మా మున్సిపల్ వర్కర్లు 1000 రూపాయలతోటి జీతంలో జాయిన్ అయ్యారు. ఈరోజు 15,000 జీతం పొందుతున్నాం. మరి గత ప్రభుత్వం హయాంలో కూడా 16 రోజులు, 13 రోజులు, 8 రోజులు, 5 రోజులు ఈ విధంగా సమ్మెలు చేసి మా జీతాలను పెంచుకోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు కూడా మేము మరి మా జీతాలు, మా సమస్యలు సాధన కోసం, మా హక్కుల సాధన కోసం సమ్మె తప్ప మాకు మరో మార్గం లేదు. 5 సంవత్సరాలు చూసి వేసారిపోయి ఈరోజు సమ్మెలకు దిగాల్సి వచ్చింది. అందువల్ల మరి ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మేము ఎంతవరకైనా పోరాడతాం. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. అది చూస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు దాదాపు 50,000 మంది కార్మికులు సమ్మె బాటపట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచుతామని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చలేదు? తక్షణమే తమ వేతనాలు పెంచాలి, ఏదైతే కనీస సమస్యలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన సమస్యలు వాటిని పరిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి.